గవర్నర్ నరసింహన్ రాజీనామా చేస్తున్నారా? ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటి? దీని వెనుక ఏమైనా కారణాలున్నాయా? గవర్నర్ నరసింహన్ రాజీనామా చేయడానికి బీజేపీ పార్టీ సన్నాహాలు చేస్తుందా? ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలేంటి? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? మరెందుకండి ఆలస్యం? మీ లైక్ ద్వారా, మీ సపోర్ట్ని మాకిస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో పూర్తిగా చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. గవర్నర్ నరసింహన్ను ఇంటికి పంపించడానికి భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తుందన్న ప్రచారం మరోసారి ప్రారంభమైంది. కారణం లేకుండా బీజేపీ నేతలు అకారణంగా గవర్నర్పై కోపం పెంచుకోరన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఆ కారణాలేమిటనేది ఎవరికీ అందుబట్టడం లేదు. కాంగ్రెస్ హయాంలో గవర్నర్గా నియమితులైన బీజేపీ పెద్దల ప్రాపకం కూడా పొందిన గవర్నర్ వ్యవహారాన్ని ఎవరూ తేలిగ్గా తీసుకోలేరు. గవర్నర్పై బీజేపీ నేతలే విమర్శలు చేస్తున్నారంటే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఢిల్లీ నుంచి జరుగుతుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. త్వరలో ఆయనను ఇంటికి పంపిస్తారంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు గవర్నర్పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి అంతకంటే ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గవర్నర్ వీసీల సమావేశం నిర్వహించారు. వీసీల పనితీరును గవర్నర్ ప్రశంసించారు. దీనిపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీల వీసీల సమావేశంలో గవర్నర్ ఏం చూసి సంతృప్తి వ్యక్తం చేశారో రాజ్భవన్ కార్యాలయం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓయూలో ఇప్పటికీ ఒక ప్రొఫెసర్ కూడా లేని డిపార్ట్మెంట్లు ఉన్నాయన్న సంగతి తెలుసో లేదోనని ఎద్దేవా చేశారు. అసలు గవర్నర్ ఏం చూసి మెచ్చుకున్నారో తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు గవర్నర్ గుళ్ళు గోపురాల చుట్టూ తిరగడానికే తప్ప ఏ పని చేయడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు ఇంత అవినీతికి పాల్పడుతుంటే గవర్నర్ నరసింహన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గవర్నర్ ఆలయాల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేస్తున్నారన్నారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబును వెంటనే బర్తరఫ్ చేయడానికి టైం లేదా అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ నేతలకు అత్యంత ఇష్టమైన వ్యక్తి గవర్నర్ నరసింహన్. ఎందుకంటే ఆయన తన పరిధులు దాటి మరీ రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టి బీజేపీకి మేలు చేస్తుంటారని వారి నమ్మకం. అందుకే గవర్నర్పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఏపీ తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. కానీ బీజేపీ నేతలు మాత్రం ఎప్పుడూ నోరు జారలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతుంది, అందుకే ఊస్టింగ్కి దగ్గర పడింది అంటున్నారు. ఈ వీడియో మొత్తం చూశారు కదండి. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. తెలుగు పొలిటికల్ వ్యవహారాల్లో ఏం జరుగుతున్నాయనేది మీకు తెలిసినంతగా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికీ తెలియదు. అందుకే మీ అభిప్రాయం అనేది ఎంతో ముఖ్యం. తెలుగు వార్తా ఛానల్స్ ఎన్ని ఉన్నా టైంకి న్యూస్ అనాలసిస్ ఇచ్చేది మా ఛానల్ మాత్రమే. అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.